సాంగ్ 21 మిలియన్స్ దాటింది. ఇందులో సంతోషమైన అన్ని విషయాలు సంతోషమైనవి ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడే అన్ని మూవీస్ మా దగ్గరే ఉన్నాయని చెప్పడం, ఆదిబాబు స్టార్టింగ్ మూవీ దగ్గర నుంచి ఇప్పటి వరకు మ్యాక్సిమం మూవీస్ ఆదిత్య మ్యూజిక్ ద్వారానే రిలీజ్ అయినాయి. పాటకి స్వరము ఎంతనో రచన కూడా అంతే ఈక్వలెంట్గా పొజిషన్ తీసుకొస్తుంది. ఇందు ఈ రెండు కలయికలో పాట మంచి సూపర్ హిట్ అయి ముందుకు వెళ్తుంది. స్టార్టింగ్లో ఒక మిలియన్ అవ్వడానికి 1 వీక్ పట్టింది. ఆ 1 వీక్ తర్వాత ఒక్కొక్క మిలియన్ వస్తూనే ఉంది. చంద్రబోస్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సాంగ్ హిట్ అయినంత గొప్పగా చిత్రం కూడా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడున్న పెద్దలందరికీ థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. మొదటగా చాలా సంతోషంగా ఉంది ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ అవ్వడం. సో అది ఆ సాంగ్లో నేను కూడా ఒక భాగం అవ్వడం. సో ముందు సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. హిట్ అవుతుంది. సో థ్యాంక్ యూ. కారణమైన అరుణ్ అండ్ చంద్రబోస్ గారు ఇద్దరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మా సినిమా మార్చ్ 19 థియేటర్స్కి వస్తుంది. సాంగ్ని ఎంత పెద్ద హిట్ చేశారో అలాగే ఈ సినిమాని కూడా హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఫంక్షన్ మేము 1 డే లేట్ అండి. ఇది 20 మిలియన్ అప్పుడు మేము ఫంక్షన్ చేద్దాం అనుకున్నాం. అది మాకంటే ముందర పరిగెడుతుంది. 21 మిలియన్ అయిపోయింది. అది దాటి కూడా వెళ్ళిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రెడిట్ అంతా కూడా మా మ్యూజిక్ డైరెక్టర్ అరుణ్కి అండి. దాని తర్వాత మమ్మల్ని ఇంత గొప్పగా పరిచయం చేసి ఆయన మాటలతో ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన చంద్రబోస్ గారిదండి. దాని తర్వాత ఒక వాయిస్ ఇచ్చి దానికి ప్రాణం పోసి జనాల్లోకి ఇంత మంచిగా తీసుకెళ్లిన సిద్ధి శ్రీరామ్ గారిదండి. ఈ ఫంక్షన్ వాళ్ళ కోసమే చేస్తున్నాం. థ్యాంక్స్ టు ఆల్. నేను చాలా సంతోషంగా ఉంది ఈరోజు బికాజ్ ఇట్స్ అ వెరీ స్పెషల్ డే ఫర్ టీమ్ శశి అండ్ వీఆర్ ఆల్ వెరీ వెరీ ఎక్సైటెడ్ టు బీ హియర్. సాంగ్ మంచి హిట్ అయింది, పెద్ద హిట్ అయింది అండ్ ఇంత హిట్ యునో చేసినందుకు ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ది ఆడియన్స్ ఫర్ మేకింగ్ ఇట్ సచ్ అ బిగ్ హిట్ అండ్ ఇంత మంచి లిరిక్స్ ఇచ్చినందుకు చంద్రబోస్ గారికి అండ్ మంచి మ్యూజిక్ ఇచ్చిన అరుణ్కి అండ్ ఇంత బాగా పాడిన సిద్ శ్రీరామ్కి ఐ థింక్ ఇట్స్ అ కొలాబరేటివ్ టీమ్ ఎఫర్ట్ అండ్ ఐ థింక్ దే జస్ట్ క్రియేటెడ్ మ్యాజిక్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఐ హోప్ దాట్ ఆ ఫిల్మ్ డస్ వెల్ యాజ్ మచ్ యాజ్ యు నో వీ లవ్డ్ మేకింగ్ ఇట్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ శ్రీనివాస్ నాయుడు గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ థ్యాంక్ మై ప్రొడ్యూసర్ వర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో ఎన్కరేజింగ్ ఆన్ ద సెట్స్ అండ్ ఆది గారుతో పని చేయడం ఇట్ వాజ్ రియలీ గుడ్ వర్కింగ్ విత్ యూ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ శశి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ లవింగ్ అస్. సంతోషంగా ఉంది. నేను రాసిన ఒకే ఒక పాట ఒకే ఒక లోకం అనే పాట అందరి మనసుల్ని గెలుచుకున్నందుకు అందరినీ రంజింపజేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా దీనికి నాకు అవకాశం ఇచ్చిన సినిమా దర్శకులు, కథా రచయితలు, నిర్మాత వాళ్ళకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న తమ్ముడు అరుణ్ వస్తున్నా పైకి రా, చాలా పైకి రావాలి నువ్వు. ఇంకా అరుణ్ చాలా అపురూపమైన బాణి అందించాడు. అరుణ్ దానికి అమృత గాత్రం అందించారు సిద్ధి గారు. వీళ్ళిద్దరి సహకారంతో నేను ఈ పాటను విజయవంతంగా రాయగలిగాను, విజయవంతంగా మీ దగ్గరికి చేర్చగలిగాను. అందుకు మనస్ఫూర్తిగా అరుణ్కి, సిద్ధి శ్రీరామ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అంటే మనలో ప్రతిభ ఎంత ఉన్నా కూడా ఆ ప్రతిభకు తగిన వేదిక లేకపోతే మనం ప్రతిభను ఆవిష్కరించలేము. ఆ వేదికను కల్పించిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తున్నాను. 2020 కరోనా కష్టకాలంలో నా జీవితంలో వెలిగిన ఆశా జ్యోతి నీలి నీలి ఆకాశం. ఆ కరోనా ముగుస్తున్న సమయంలో 2021లో నా జీవితంలో వెలిగిన మరొక రాగ జ్యోతి ఒకే ఒక లోకం అనే పాట. ఈ పాటకు సంబంధించిన నాకు ఆశ్చర్య కలిగించిన విషయం ఏంటంటే ఇది ఒక సాధారణమైన ప్రేమ గీతం, ఒక ప్రియుడు ప్రేయస్ కోసం పాడుకునే ప్రేమ గీతం. కానీ మన స్టేటస్లో చూస్తే గనక ఒక తల్లి కోసం పాడుతున్నారు ఈ పాట, తండ్రి కోసం పాడుతున్నారు, కొడుకు కోసం, కూతురు కోసం,
ఇలాగ ప్రతి ఒక్కరికి అన్న కోసం తమ్ముడి కోసం బంధాలన్నింటి కోసం సామాన్యమైన ప్రేమ గీతం సార్వజనీన ప్రేమ గీతంగా మారింది. అందుకు చాలా ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది నాకు. ముందు ఈ పాట వృత్తాంతం జన్మ వృత్తాంతం గురించి చెప్పాలి. ముందు అరుణ్ వర్మ గారు మణి గారు వాళ్ళందరూ వచ్చి బాణి వినిపించి ఒక పాట రాయాలంటే సరే అని ముందు రాశాను. రాసిన తర్వాత వినిపించడానికి తమ్ముడు వచ్చాడు. వినిపించగానే అన్న చరణాలు బాగుంది కానీ పల్లవి ఒకలాగుందని చెప్పేసి కొంచెం అసంతృప్తిగా నాకు చెప్పారు. సరే ఎలా కావాలి చెప్పు తమ్ముడు అంటే వసంతం వరం నువ్వు ఎదురొస్తే ఇలాంటి మాటలతో కొంచెం బాగుంటుందేమో అంటే సరే ఇంకొక పల్లవి రాశాను. నువ్వే నాతో ఉన్నావంటి నిన్నే ఇలా చూస్తూ ఉంటే అన్నీ నువ్వై ఎదురొస్తుంటే ఇది చాలే వసంతమై వస్తూ ఉంటే వరాలని తెస్తూ ఉంటే మరో జగం నువ్వవుతుంటే మనస్సులో ఎగసేను వలలే అని రాశాను అన్న చాలా బాగుందని చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నాకెందుకో మనస్సులో లాగుతోంది అరుణ్కి కావాల్సింది ఇచ్చాను కానీ పాటకు కావాల్సింది ఇంకా ఇవ్వలేదని నాలో బాధ కలిగి ఒక రోజంతా ఆలోచించి మళ్ళీ అరుణ్ పిలిచి అరుణ్ వర్మగారి ఇద్దరిని పిలిచి మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలంటే వచ్చారు. ఇద్దరు కలిసి వచ్చి ఏంటండి అంటే మీకు నచ్చింది మీకు ఓకే కానీ నాకు ఓకే కాదు అది నేను ఇంకో పల్లవి రాశాను వినండి అంటే సరే చెప్పండి అన్నారు. ఓకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందవే ఏకాయకి కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణాన్నిలా వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా అన్ని వేళల తోడుండనా జన్మ జన్మల జంటవ్వనా అని వినిపించగానే అరుణ్కి మనస్ఫూర్తిగా నచ్చింది. అరుణ్కే కాదు 2,10,00,000 మందికి నచ్చింది ఈరోజు. అందుకు మనస్ఫూర్తిగా అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన అరుణ్కి శ్రీనివాస్ నాయుడు గారికి ఆర్పి వర్మ గారికి మణికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సాయి అన్నని ఎప్పుడు అన్న అంటుంటాను. మొట్టమొదటిసారి ఆది గారిని ఎక్కడ చూసాను తెలుసా? బేగంపేట ఎయిర్పోర్ట్లో తను క్రికెటర్ శ్రీలంక వెళ్ళి వస్తున్నాడు. కిట్ పట్టుకుని వస్తుంటే మాట్లాడుతుంటే నాకు హలో అంటే ఎవరు మీ ఎట్లా సాయి కుమార్ గారి కొడుకుని అంటే ఏం చేస్తుంటే క్రికెట్ ఆడేవాడు అప్పుడు మంచి క్రికెట్ ప్లేయర్. అప్పటి నుండి నాకు తనంటే నాకు చాలా అభిమానం. తనకు ఇంతవరకు పాట రాసే అవకాశం నాకు రాలేదు. మొట్టమొదటిసారి రాసే అవకాశం వచ్చింది. దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాను. నాకు తన విజయం సాధించాలని ఉంటుంది కానీ తనకంటే ఎక్కువగా మా అన్న మొహంలో ఎప్పుడు ఆ చిరునవ్వు ఉండాలి, కొడుకు విజయాన్ని చూసి ఆ విజయగర్వం ఎప్పుడు తనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా ఈ చిత్రం విజయం సాధిస్తుంది. తన కోసం అన్నయ్య కోసం తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో అంటే నేను యాక్చువల్గా ఎక్కువ మాటలు నేను స్టేట్ పోయాను ఎందుకంటే నేను యాజ్ ఎ మ్యూజిషియన్గా క్యూ ప్లేయర్గా ఎంతసేపు నా రూమ్లో ఉంటూ అలా నా 10 సంవత్సరాలు గడిచిపోయాయి. సో నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నిజంగా. ఇట్స్ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావ్ టు థ్యాంక్ ఆల్ మై యూనో మై ప్రొడ్యూసర్ గారు మై శ్రీనివాస్ నాయుడు గారు రవి అండ్ యూనో అమర్ మణి. సో థ్యాంక్ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. ఇంకా నాకు ఫస్ట్ ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ట్యూన్స్ చేస్తూ ఉండేవాడిని. సో ఎవరికి ఇన్స్టాల్ అది బాగుంది అనేవాళ్ళు కానీ అది ఎంతవరకు బాగుంది దాన్ని అది ఏంటో నాకు ఎప్పుడూ అర్థం కాకపోయేది. సో ఇట్ వాస్ వెరీ నాకే షాకింగ్గా ఉంది. సో షాకింగ్ అట్ ద సేమ్ టైం చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా ఏ మోడల్ నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ సో హ్యాపీ టు ఆది అన్న. ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ సాయి కుమార్ సార్. చిన్నప్పుడు ఎప్పుడైనా నాకు లైఫ్లో ఒకసారి మీట్ అవ్వాలనుకున్నాను. సో ఇలా మీట్ అవుతున్నాను ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా నేను నా పని అయిపోయినట్టే మాట్లాడిపోతే ఊరికే సార్ ఊరికే సార్ కామెడీ. ఎందుకంటే సార్ దగ్గర నాకు అంత అది ఉంటుంది ర్యాప్ ఉంటుంది మా ఇద్దరు చాలా. సో అంటే నేను సారీ ఇందాక నేను ఏం చెప్పాలనుకున్నానో ఎగ్జాక్ట్ ఆయన చెప్పేశారు. సో అలా అయిందనమాట సార్. నేను ప్రతి చిన్న చిన్న వర్డ్కి ఫోన్ చేస్తారు ఇది అలా అలానే. సో దేని సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ క్రియేటివిటీ మీ ఫ్లో ఇప్పటికీ అన్లిమిటెడ్ ఉంటుంది. అందులోంచి మాకు కొంచెం ఇచ్చి ఇంత సక్సెస్ ఇచ్చినందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. లైఫ్ లాంగ్ ఒక
సాంగ్ గుర్తుపెట్టుకునేలాగా మాకు ఇచ్చారు. వెరీ హ్యాపీ సార్, థ్యాంక్ యూ. సాంగ్ రిలీజ్ అయిన వన్ వీక్ తర్వాత నేను ఒకరోజు డిన్నర్కి వెళ్ళాను, బయటికి వెళ్ళాను నేను మా వైఫ్. సో బయటికి వెళ్తూ ఉంటే సడన్గా కార్ ఆగి అక్కడ ఏదో వెయిటింగ్ ఉంటే సరే కార్ దిగాను, మాస్క్ ఆబ్వియస్లీ మాస్క్ ఉంది. సో దిగిన తర్వాత సడన్గా ఒక ఇద్దరు ముగ్గురు రింగ్ టోన్స్ ఒకే ఒక లోకం నువ్వే సాంగ్ వినపడింది నాకు. సో సడన్గా నాకు సర్ప్రైజ్ అయ్యాను. సో అటు తిరిగితే ఎగ్జాక్ట్గా ఒకళ్ళ దగ్గర ఇంకోళ్ళ దగ్గర అలాగా 2 times or 3 times విన్నాను. అప్పటికి ఇంకా ఇందాక ఆదిత్య గారు చెప్పినట్టు, ఆదిత్య మ్యూజిక్ గంగాధర్ గారు చెప్పినట్టు అప్పుడు ఇంకా 700-800 కేకే వెళ్ళింది సాంగ్. ఆ రోజు డిసైడ్ అయ్యాను ఈ సాంగ్ వెళ్ళిపోతుంది జనంలోకి అని. సో ఆ రోజు నుంచి అది అలా జనంలోకి వెళ్ళిపోయి పెద్ద హిట్ అయ్యి వాళ్ళ 21 million వ్యూస్ వచ్చాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకి, అలానే అంత అద్భుతంగా రాసిన బోస్ గారికి చాలా థ్యాంక్స్. ఆయనతో ఫస్ట్ టైం నేను పనిచేస్తున్నాం, ఇదివరకు రఫ్లో అనుకున్నాం కానీ మిస్ అయింది. సో థ్యాంక్ యూ సార్ సాంగ్ రాసినందుకు. అండ్ ఇంత ఆయన నిజంగా ఈరోజు ఎక్కడ చూసినా కింద కామెంట్స్లో కానీ లిరిక్స్ గురించి అందరూ పెడుతున్నారు, ఆయన గురించి చాలా బాగా పెడుతున్నారు. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో క్రెడిట్ ఇందులో మా క్రెడిట్ ఏం లేదు, సో బోస్ గారికి, నెక్స్ట్ అరుణ్ అంత మంచి మ్యూజిక్, తను ఫస్ట్ టైం అయినా అరుణ్కి కంగ్రాచులేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఒక ఐ మీన్ ఒక సూపర్ హిట్ సాంగ్స్ ఇదివరకు నాకు అనిపించాడు. చాలా రోజుల తర్వాత నాకు గ్యాప్ వచ్చింది, మధ్యలో చేసినా కూడా కొన్ని సాంగ్స్ హిట్ అయినా కూడా, చుట్టాల అబ్బాయిలో కూడా కొన్ని సాంగ్స్ హిట్ అయినా కూడా, ఇంత ఆఫ్టర్ ప్రేమ కావాలి లవ్లీ సుకుమారుడు మళ్ళీ ఆ రేంజ్ ఒక దానికి అంత ఆ కమెంట్స్ చూస్తుంటే మంచి హిట్ పడింది సాంగ్ చాలా బాగుందని చెప్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో థ్యాంక్ యూ అరుణ్ ఫర్ గివింగ్ ఏ వండర్ఫుల్ సాంగ్. అండ్ ఆబ్వియస్లీ సిద్ శ్రీరామ్ గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే ఆయన పాడినందుకు అనుకున్నాం కానీ మిస్ అయింది. సో ఈ ఇది కూడా ఆయన ఫస్ట్ టైం నాకు పాడుతున్నారు, సో ఈ సాంగ్ కూడా చాలా మంచి హిట్ అయినందుకు సిద్ శ్రీరామ్ గారికి స్పెషల్ థ్యాంక్స్. సో ఇంకా ఫ్యూచర్లో కూడా మీరు ఎన్నో సాంగ్స్ పాడాలి నాకు అని కోరుకుంటున్నాను. సో ఈ సినిమా March 19th మీ ముందుకు రాబోతుందండి. సో తప్పకుండా మా ప్రొడ్యూసర్స్కి, చింతల్పూరి శ్రీనివాసరావు గారికి, వర్మ గారికి, అలానే శ్రీ రామాంజనేయులు గారికి, వాళ్ళు నిజంగా చాలా ప్యాషనేట్గా మంచి సినిమా చేయాలని చెప్పి ఒక తపనతో వర్మగారు ఎంత కష్టపడారో నాకు తెలుసు. సో వర్మగారికి చాలా థ్యాంక్స్ చెప్తూ, ఎందుకంటే మధ్యలో ఈ లాక్డౌన్ అనౌన్స్ అయిన వెంటనే ఒక 7 months అందరూ కూడా దూరం అయిపోయాం. సో అయినా కూడా మళ్ళీ లాక్డౌన్ అయిన తర్వాత ఒక సినిమా కంప్లీట్ చేసి ఈరోజు మేము ఎందుకు వస్తున్నాం. సో వర్మ గారికి, అలానే మా డైరెక్టర్ శ్రీనివాస నాయుడు గారికి ఇప్పటికీ గుర్తుంది, వచ్చి కథ చెప్పిన వెంటనే చాలా ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే క్యారెక్టరైజేషన్లో కొత్తగా ఉంటుంది నా క్యారెక్టరైజేషన్, 2-3 shades ఉంటాయి. సో శ్రీనివాస నాయుడు గారికి, అలానే మణి తన స్క్రీన్ ప్లే చేశాడు, మంచి డైలాగ్స్కి మంచి పేరు వచ్చింది రవికి, అలానే యాక్షన్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఫస్ట్ టైం అంటే తనతో చేశాను బట్ ఫుల్ ఫ్లెజ్డ్గా రియల్ సతీష్, తను చాలా న్యాచురల్గా చాలా రాగా ఈ ఫైట్స్ తీశాడు. సో రియల్ సతీష్కి, కొరియోగ్రాఫర్స్ రఘు మాస్టర్కి, అలానే విజయ్ మాస్టర్కి అందరికీ థ్యాంక్స్. అండ్ వర్కింగ్ విత్ సురభి ఫస్ట్ టైం, సో వెరీ నైస్. తను కూడా ఈ సినిమాలో చాలా బాగా చేసింది. సో అలాగే అందరితో కలిసి చేయడం, అండ్ ఇంకా ఫ్యూచర్లో మాట్లాడుకుందాం. సో సాంగ్ని ఇంత మంచి హిట్ చేసినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యా అమర్ గారు, సో ఈ 3 shades ఇంత బాగా రావడానికి ఒక ఫస్ట్ దాంట్లో ఎక్కువ మేకప్ కూడా ఉండదు, చాలా లైట్గా ఉంటుంది. అయినా కూడా చాలా బాగా అందంగా చాలా బాగా లైటింగ్ చేసి చాలా బాగా చూపించిన అమర్ గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే సినిమా ఎక్కడ చూసినా టీజర్ రిలీజ్ అయింది, సో మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీద టీజర్ రిలీజ్ అయింది. సో ఆయనకి స్పెషల్ థ్యాంక్స్. ఆయన కూడా చూసి చాలా కొత్తగా ఉంది అని చెప్పారు. సో దానికి ఐ థింక్ లుక్తో పాటు అంత బాగా చూపించిన అమర్ గారికి చాలా థ్యాంక్స్. వర్మ నాకు ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్, యాజ్ అ డిస్ట్రిబ్యూటర్. సో తను రావడం, ఈ సినిమా చేస్తానండం, ఆ తర్వాత శ్రీనివాస నాయుడు, నేను ఇంతవరకు కథ వినలేదు, నన్ను ఊరిస్తున్నారు ఈ పాటతో, ఇంకా ఒక క్యూరియాసిటీ పెంచారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇందాక ఆది చెప్పినట్టు మెగాస్టార్ అన్నయ్య చిరంజీవి గారికి, అలాగే తమన్కి ఈ సాంగ్ తనే రిలీజ్ చేశాడు. సో వాళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్తూ, ఎస్ అది ప్రేమ కావాలితో మొదలైన ఈ ప్రస్థానం అన్నీ మ్యూజికల్గా, ఎందుకంటే మంచి డ్యాన్సరు, సో మ్యూజికల్గా తనకి అన్ని సినిమాలు హెల్ప్ అవుతున్నా కెరియర్ బెస్ట్ సాంగ్ ఇదే అనుకుంటున్నాను నేను. దానికి కారణం మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు
అంటే కెరియర్ బెస్ట్ కూడా అంత ఇన్ ద సెన్స్ ఇంకా కెరియర్ చాలా ఉంది, ఇప్పుడే స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు చేసిన ఒక 15 సినిమాల్లో ఐ ఫీల్ ఈ సాంగ్ ఎందుకంటే ముఖ్యంగా అందరికీ రీచ్ అయింది. నేను ఫస్ట్ టైం కర్ణాటకలో మొన్న 25 ఇయర్స్ ఆఫ్ పోలీస్ స్టోరీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నప్పుడు ప్రెస్ కూడా నాతో, సార్ కర్ణాటకలో కూడా మీ అబ్బాయి సాంగ్ ట్రెండింగ్లో ఉంది సార్, అక్కడ ఆల్రెడీ కన్నడలో దాన్ని తర్జుమా చేసి కన్నడలో కూడా ఆ పాటని చాలా యూట్యూబ్ ఛానల్స్లో పెట్టేశారు ఈ పాటను ఆల్రెడీ. అలాగే మొన్న ప్రభుదేవ గారి సినిమా చేస్తున్నా తమిళనాడులో, దానికి వెళ్తే అక్కడ కూడా సార్ ఒక పయన్ సాంగ్ రొమ్మనల్లార్క్. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో వన్స్ అగైన్ ఈ సాంగ్కి కారుకులైన మూడు సింహాలకి, చంద్రబోస్ గారికి, అరుణ్కి అండ్ సిద్ శ్రీరామ్. ఎందుకంటే బ్రదర్తో రాయించుకోవాలని, సిద్ధు పాడాలని అది కూడా ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇది మిస్ అవుతూ వచ్చింది. ఐ థింక్ దేనికైనా టైం రావాలి. ఈ 2021 అందరికీ తప్పకుండా బాగుంది, ఎందుకంటే థియేటర్స్కి థియేటర్స్ స్టార్ట్ అయ్యాయి, సినిమాలు అన్నీ బాగున్నాయి, అన్ని లాంగ్వేజెస్ సినిమాలు బాగా ఆడుతున్నాయి, చాలా హెల్తీగా ఉంది. అట్ ది సేమ్ టైం మనం కూడా మన జాగ్రత్తలు పాటిస్తూ నిబంధనలు పాటిస్తూ థియేటర్లకు వచ్చి సినిమా చూడండి తప్పకుండా. ఐ థింక్ ద హోల్ టీమ్ చాలా ప్యాషన్తో చేసిన సినిమా, నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. నేను వెయిట్ చేస్తున్నాను మీలాగే. సో థియేటర్స్కి రండి, చూడండి. ముఖ్యంగా ఫ్యాన్స్ అందరికీ వాళ్ళు ఎలా ఉన్నారంటే అన్నా ఈ పాటని థియేటర్లో చూడాలన్నా అని వెయిట్ చేస్తున్నారు. అలాగే మొన్న నాకు రమణబాబు అని మనకి బాగా కావలసిన మిత్రుడు, అతను ఏదో ఒంగోలులో ఇందాకే చూపించాను, నాకు మెసేజ్ పంపించాడు. ఒంగోలుకి వెళ్తూ ఉంటే అర్ధరాత్రి 2 గంటలకి ఒంగోలు ఆ బస్సులో ఈ పాటను వింటూ అతను యూట్యూబ్లో చూస్తున్నట్ట, పక్కన ఉన్న వాళ్ళు ఎవరు అడిగారట ఏంటి ఏ సినిమాది అని. శశి అంటే అతను కూడా దాన్ని యూట్యూబ్లో చూడటం అన్న, ఆ టైంలో వాళ్ళు ఈ పాట చూస్తూ ఈ పాటను ఎంజాయ్ చేస్తున్నారు, తప్పకుండా ఆదిబ్ బాబుకి మంచి హిట్ అవుతుందని. ఎస్, మనం ఏం చేసినా ఫైనల్గా మీరు రావాలి, చూడాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి. సో ఆదికి ఈ కొత్త సంవత్సరంలో మనం ఇప్పుడు ఎలాగైపోయిందంటే క్రీస్తు శకం క్రీస్తు తర్వాతలాగా, క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాతలాగా, కోవిడ్ ముందు కోవిడ్ తర్వాతలా అయిపోయింది. బట్ చాలా హెల్తీగా కనిపిస్తోంది అన్ని చోట్ల, ఎందుకంటే సినిమాని ప్రేమించేవాళ్ళు, ఆ సినిమాని అభిమానించేవాళ్ళు, ఆ సినిమాకి మీరే ప్రాణం, మీరే ప్రేక్షక దేవుళ్ళే. మీరు రావాలి, చూడాలి. శశిని, శశి టీమ్ని, ఆదిని, వీళ్ళందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందులో ఇంకా మంచి పాటలు ఉన్నాయి, ఒక్కొక్క పాట రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ నెల నుంచి. చాలా 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 ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్తాం సుఖినో భవంతు. ఆల్ ద బెస్ట్ టు శశి.